ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం రాష్ట్రంలో డెబ్బై రెండు రైల్వే స్టేషన్లకు మహర్దశ అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఆధునీకరణ యాభై మూడు మౌలిక సదుపాయాల అభివృద్ధి విశాఖపట్నం విజయవాడ సహా పలు స్టేషన్ల ఎంపిక స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్లు సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విశాఖపట్నం విజయవాడ సహా డెబ్బై రెండు రైల్వే స్టేషన్లు ప్రత్యేక శాఖ అభివృద్ధి అయితే చేయనుంది సో మొత్తం ఏం చూసుకుంటే రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రవేశపెట్టిన అమృత భారత్ స్టేషన్స్ పథకం కింద దేశంలో మొత్తం మీద పన్నెండు వందల యాభై డెబ్బై ఐదు రైల్వే స్టేషన్లు అయితే ఆధునీకరించాలనుకున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే స్టేషన్లో కల్పించే ప్రధాన సౌకర్యాల్లో ప్రతి స్టేషన్లో భవనాలు ఫ్లోరింగ్ ఆధునిక శైలిలో నిర్మిస్తారన్నమాట ప్రస్తుతం ప్లాట్ఫామ్ ఆరు వందల మీటర్ల పొడవుతో ఉన్నాయి వీటిని ఏడు వందల అరవై మీటర్ల నుంచి ఎనిమిది వందల నలభై మీటర్కి అయితే పెంచుతారు స్టేషన్ల వద్ద ట్రాక్ల శుభ్రత సులభమైన నిర్వహణ కోసం ఇక్కడ ప్యాలెస్లెస్ ట్రాక్లు అయితే ఏర్పాటు చేస్తారు ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉండే ఇక్కడ ఎన్ఎస్జీ ఒకటి నుంచి నాలుగు ఎస్జి ఒకటి నుంచి రెండు కేటగిరీ స్టేషన్లు ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేస్తారు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా వెయిటింగ్ హాల్సు వాటికి అనుబంధంగా అదే అదేవిధంగా స్థానిక ఉత్పత్తుల విక్రయానికి కనీసం రెండు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు ప్రతి స్టేషన్ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్ ఫ్లాజ్ అయితే ఉంటుంది సమావేశ మందిరాలు ఉంటాయి స్టేషన్కు రెండు వైపులా అప్రోచ్ రోడ్లు ఉంటాయి పార్కింగ్ ఏరియా పాదశాలకు ప్రత్యేక దారి ఉంటుంది ల్యాండ్స్కేపింగ్ అదేవిధంగా ఆధునిక లైటింగ్ ఉంటాయి వేగవంతమైన వైఫై సేవలు కూడా ఫైవ్ జీ టవర్లు అయితే ఏర్పాటు చేస్తారు రాష్ట్ర అభివృద్ధి చేయనున్న రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తంగా లిస్ట్ అయితే ఇచ్చారన్నమాట ఈ లిస్ట్లో ఉన్న ప్రతి స్టేషన్లో కూడా ఇవన్నీ సేవలని ఇటువంటి ఆధునిక సేవలని కూడా తీసుకురాబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఇక్కడ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి